అనకాపల్లి ఎస్బీఐ ఏటీఎం చోరీని అనకాపల్లి పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది మే 27న అనకాపల్లి పూడిమడక రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి ఏటీఎం లో ఉన్న 15,17,300 రూపాయల నగదును చోరీ చేసిన విషయం తెలిసిందే. దొంగతనం చేసిన హర్యానాకు చెందిన 8 మంది నిందితుల్లో 5 నిందితులను అనకాపల్లి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో కొత్తూరు జంక్షన్ వద్ద ఎలమంచిలి వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తున్న లారీని ఆపి అందులో ఉన్న 5 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించగా ఏటీఎం దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో ఈ 5 అదుపులోనికి తీసుకున్నారు. వీరితో పాటు ఒక ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, పిస్టల్ ఆకారంతో ఉన్న లైటర్తో పాటు దొంగతనానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రయాణం చేస్తున్న లారీని స్వాధీనం చేసుకుని 26,000 రూపాయల నగదును వారి వద్ద నుంచి రికవరీ చేశారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుడిమడక రోడ్లో గల ఎస్బీఐ ఏటీఎం దాని నుంచి 15,17,300 రూపాయలు దొంగతనం జరిగింది. ఈ దొంగతనం జరిగిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీసు తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో మేము దర్యాప్తు క్రమంలో ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాం. దర్యాప్తు చేస్తున్న క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఒక లారీ కొత్తూరు జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా ఉంది. అక్కడ చెక్ చేయగా దాంట్లో ఒక అరల్లాగా ఉన్నాయి. అదేవిధంగా ఒక గ్యాస్ కట్టరు, గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి దాంతోపాటు 22 కేజీల గంజా కూడా పట్టుబడింది. అందులో 5 నిందితులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 5 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళే అని చెప్పి మాకున్న ఖచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానంతో వీళ్ళని అనుసంధానం చేయడం జరిగింది. వివిధ సాక్ష్యాధారాల సహాయంతో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరాండి ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కూడా పల్వాలు డిస్టిక్ హర్యానా అండ్ మేవాడ్ డిస్టిక్ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా అక్కడ ఇక్కడికి ఒక లోడ్ సహాయంతో లోడ్ డెలివరీ చేసేదానికి వస్తారు. గ్యాస్ కట్టర్లు దీంతో ఇక్కడ లోడు దించేసిన తర్వాత ఒక వాహనాన్ని దొంగిలించడం జరుగుతుంది. ఆ వాహనంలో ఇవన్నీ కూడా గ్యాస్ కట్టర్లు ఇవన్నీ తీసుకెళ్ళి దానిలో ఉన్న ఏటీఎం సెంటర్ని ఏదైతే ఫ్రెజైల్గా ఉంటుందో దాంట్లో ఎక్కడ సెక్యూరిటీ గార్డ్ కానీ ఆర్ సంథింగ్ లేకుండా ఉంటుందో అక్కడికి వెళ్ళడం, దాంట్లో డిస్ప్లేని కవర్ చేసే విధంగా ఒక బ్లాక్ స్ప్రే లాంటిది కొట్టడం, దాని ద్వారా దాని తర్వాత గ్యాస్ కట్టర్తో ఏటీఎంని బ్రేక్ చేయడం, దాంట్లో ఉన్న అమౌంట్ని దొంగిలించడం, ఇదంతా కూడా వాళ్ళ మోడస్ ఆపరాండి. దీంతో భాగంగా ఇంకా ఒక 3 నిందితుల్ని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది మా దర్యాప్తులో భాగంగా.